మాట సాయం, డబ్బు సాయం కాదు. ప్రాణం కాపాడినోడే దేవుడు. 10 మంది శత్రువులను చంపిన వాడిని వీరుడంటారు, కానీ ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడంటారని ఈ మధ్య బాహుబలి సినిమాలో విన్నాం. కేరళలో ఆపదలో ఉన్నవారి పాలిట దేవుళ్లుగా, వందలాది మంది అభక్యులను కాపాడుతున్న వీరులుగా జననీ రాజనాలు అందుకుంటున్నారు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF, సైన్యం, నేవీ, పోలీస్ బలగాలు. భారీ వర్షాలు, వరదలకు ఎన్నో ఊళ్ళు, ఇండ్లు, గుళ్ళు నీట మునిగాయి. గ్రామాలు, కొండ ప్రాంతాల్లో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుంటున్న శరణార్థులను NDRF టీమ్స్, కోస్ట్ గార్డ్ టీమ్స్, ఆర్మీ దళాలు సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. ఊళ్ళకు ఊళ్ళే చెరువుల్లో మారడంతో డాబాలు, అపార్ట్మెంట్లపై చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. ఎర్నాకులంలో ప్రాణాలకు తెగించి ఓ యువకుడిని తాడు సహాయంతో రక్షించారు. త్రిశూరు, అలువ, పెరుంబవూరులో 132 మందిని కాపాడారు కోస్ట్ గార్డు సిబ్బంది. తాడు సహాయంతో భవనాలపై ఉన్నవారిని హెలికాప్టర్లోకి తీసుకుని సురక్షిత శిబిరాలకు తరలిస్తోంది ఎయిర్ఫోర్స్. కేరళ చరిత్రలోనే కని విని ఎరగని వరదల్లో సహాయ కార్యక్రమాల కోసం ప్రాణాలను ఫణంగా పెడుతున్న వీరికి దేశం సెల్యూట్ చేస్తోంది. ఇది విషయం. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.